ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. బీఆర్ఎస్ పెట్టాక తొలి సభను ఖమ్మంలో నిర్వహించిన ఆయన రెండో సభను మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించబోతున్నారు. మరోవైపు సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత ఫిబ్రవరి 17న పరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు సీఎంలు స్టాలిన్, హేమంత్ సొరెన్ హాజరు కాబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, రఫి, భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణలో భాగంగా వచ్చే నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత మొదటి సభను ఇటీవలే ఖమ్మంలో నిర్వహించారు. ఆ తర్వాత మహారాష్ట్రలో నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి బాధ్యతను పలువురు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ అప్పగించినట్టుగా తెలిసింది. జన సమీకరణంతో పాటు ఆ మహారాష్ట్ర సంబంధించిన నేతలు ఆ సమయంలో అంటే సభలో జాయిన్ అయ్యేందుకు ఎవరైనా సిద్ధంగా ఉంటే వాళ్ళతో కూడా సంప్రదింపులు జరపాలని కూడా పలువురు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ బాధ్యత అప్పగించినట్టుగా తెలిసింది. పార్టీని రానున్న రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో విస్తరించే క్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్లో కూడా సీఎం కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలనుకుంటున్న అన్న అంశానికి సంబంధించి కూడా ఫిబ్రవరి 5న జరిగే నాందేడ్ సభలో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు కేసీఆర్. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో కూడా వరుసగా ఆ సభలు బహిరంగ సభలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు రఫీ.